చిత్తూరు సబ్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌని గారి శ్రీనివాసులతో పాటు 5 మంది నాయకులను అడుగడుగున టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సొంత మండలం శాంతిపురంలో బాణసంచ కాలుస్తూ సంబరాలు చేశారు. సబ్ జైలు నుంచి విడుదలైన టీడీపీ నాయకులు శాంతిపురం మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాత్రి సమయంలో కూడా వందల వాహనాలలో స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. సభాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జు పిఎస్ పుల్లత్తం సార్ గారికి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గారికి, కాబోయే మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాతో పాటు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి, అదేవిధంగా నాతో పాటు చిట్టిబాబు గారు జీడీలలో ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా జయప్రకాష్ గారు మన పూతలపట్టు నియోజకవర్గం బంగారపాళెం సుమారు 4 గంటలకు బయటొస్తే కుప్పంలో చేరడానికి ఎంతసేపు అయింది. మా కోసం ఎదురు చూస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, నాతో పాటు జైల్లో ఉన్నటువంటి సోదరులు రాజ్కుమార్ గారు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు హరిజన కులానికి సంబంధించినటువంటి మునస్వామి గారు రామకుప్పం, అదేవిధంగా ఇద్దరు హరిజనులు కొత్తపేటకు సంబంధించినటువంటి సోదరులు మునియప్ప గారు, ముఖేష్ గారు, బీసీ కులానికి సంబంధించినటువంటి మూలకుంట గ్రామం ఈ యొక్క ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 6 దఫాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే, 7 దఫాలు శాసనసభ్యుడిగా ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం రాలే. శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలను కలిసి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి వస్తే మరి ఈ నియోజకవర్గంలో వీళ్ళపైన ఎందుకు కేసులు పెట్టారని మనం ఆలోచించుకోవాలి. అంటే ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటించేటువంటి అవకాశం లేదా? ఆయన వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పని ఏంది అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎందుకు రోడ్లోకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్తా ఉన్నా. అడ్డుకునింది వాళ్ళే, కేసులు పెట్టింది వాళ్ళే, ఈ రోజు అమాయకులకు శిక్షణ వేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అప్పుడే చెప్పారు పోలీసులు అందరూ మంచోళ్ళని, నేను కూడా ఒప్పుకుంటా పోలీసులు అందరూ చెడ్డోళ్ళని చెప్పడంలే. దాంట్లో 5% 6% ఉండరు. ప్రభుత్వం చెప్పేటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ రోజు చేసేసి వెళ్ళిపోతే రేపు వదిలే ప్రసక్తి లేదని చెప్పి చంద్రబాబు కొంతమంది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు 2024, నేను కూడా 24 రిటైర్ అయిపోతా, వీటి నుంచి హైదరాబాద్ కో ఇంకో ఊరికి వెళ్ళిపోతానని. నువ్వు వెళ్ళిపోయినా 7 చేసిన తప్పులు మళ్ళా దానిపైన కమిటీ వేసి పెంచుకొచ్చి మళ్ళా నిన్ను శిక్షించే కార్యక్రమం